అనగనగ రామన్నపాలెం అనే ఊరు ఉండేది. ఆ ఊరిలో దుర్గారావు అనే అరటిపళ్ళ వ్యాపారి ఉండేవాడు. అతడు పిసినారి మరియు అత్యాసపరుడు. పక్కవాడికి పైసా పోనిచ్చేవాడు కాదు. ఒకరోజు మధ్యాహ్నం వేళ భార్యాభర్తలు అటుకా వెళ్తుండగా, యావండి, నేనింకొక్క అడుగు కూడా ముందుకు వేయలేను, చాలా ఆకలిగా ఉంది. తన భార్య మాటలు విన్న రాము పక్కన ఉన్న అరటిపళ్ళ వ్యాపారి అయిన దుర్గారావు దగ్గరకు వెళ్ళాడు. ఏమండి, మా ఆవిడ ఆకలితో చనిపోయేలా ఉంది, మా యందు దయించి 2 అరటిపళ్ళను ఇవ్వండి అని రాము దుర్గారావుని అడిగాడు. అప్పుడు దుర్గారావు, అరటిపళ్ళ ఇదేమైనా ధనం సత్రం అనుకున్నావా? నాకేమైనా తేరగా వస్తున్నాయా? వెళ్ళు వెళ్ళు, ఇంకెక్కడికైనా వెళ్ళు, నా దుకాణం దగ్గర అడ్డుగా లేదు అని దుర్గారావు రాముని తిట్టి పంపేశాడు. అప్పుడు రాము తన భార్య దగ్గరకు వెళ్ళి, రత్నం, తినడానికి ఏమీ దొరకలేదు, నువ్వు కొంచెం ఓపిక తెచ్చుకో, పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి చూద్దాం పదా, తినడానికి ఏమైనా దొరుకుతాయేమో అని రాము తన భార్యను తీసుకుని అడవికి బయలుదేరాడు. కొంతసేపటికి అడవికి చేరుకున్నారు. రాము తన భార్యను ఒక చెట్టు కింద కూర్చోపెట్టి తనకు ఆహారం కోసం వెళ్ళాడు. అలా ఆహారం కోసం వెళ్తుండగా రాముకి ఒక అరటి చెట్టు కనిపించింది. వెంటనే చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టుకు ఉన్న పళ్ళను చూసి రాము చాలా సంతోషించాడు. ఎంతసేపు ఎదిగినందుకు మంచి ఫలితమే దక్కింది, ఈ పళ్ళతో మా ఆవిడ ఆకలి మొత్తం తీరుతుంది అని అనుకుని ఆ గలకు ఉన్న 4 పళ్ళను కోసి తన భార్య దగ్గరకు వెళ్ళాడు. రత్నం, లే, ఇదిగో పళ్ళు, లేచి తిను. ఆ పళ్ళను తిన్నాక రత్నం ఆరోగ్యం కొంచెం మెరుగుపడింది. అప్పుడు రాము తన భార్యను తీసుకుని అరటి చెట్టు వద్దకు వెళ్ళాడు. ఆ అరటి గలను చూసిన రాము ఆశ్చర్యంతో ఇలా అన్నాడు. ఇదేంటి, నేను ఇప్పుడే కదా ఈ పళ్ళను కోసుకొని వెళ్ళాను, మరలా వెంటనే ఎలా వచ్చాయి అని ఆ గెలలోని 2 పళ్ళను కోశాడు. తన భార్యకు ఒకటి ఇచ్చి తనొకటి తిన్నాడు. మరలా పళ్ళ కోసం పైకి చూశాడు. చూసేసరికి మళ్ళీ గెల నిండుగా ఉంది. ఇదేంటి, కోసిన పళ్ళు కోసినట్టే ఉన్నాయి, గెల ఏమో నిండుగా ఉంది, ఇది మాయా మంత్రమా? నేను ఒక మాయా చెట్టుని, నా గెలకు మీరు ఎన్నిసార్లు పళ్ళు కోసినా అవి మరలా వస్తూనే ఉంటాయి. మీ మధ్య ఉన్న ప్రేమానురాగాలకు మెచ్చి ఈ గెలను మీకు బహుకరిస్తున్నాను. ఈ గెలను తీసుకొని వెళ్ళి మీ జీవనోపాధికి ఉపయోగించుకోండి. మీ దగ్గరకు సహాయం కోరి వస్తే మీకు తగినంత సహాయం చేయండి. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచండి అని చెప్పి చెట్టు అదృశ్యమయ్యింది. అప్పుడు రాము రత్నాలు ఆ గెలను తీసుకొని ఊరికి బయలుదేరారు. ఊరికి చేరుకున్న రాము రత్నం మాయా అరటిగల సహాయంతో అరటిపళ్ళ వ్యాపారం మొదలుపెట్టారు. కొన్ని రోజులు గడిచాయి. ఊరి వారందరూ రాము దగ్గరే అరటిపళ్ళు కొనేవారు. దాంతో దుర్గారావు వ్యాపారం క్షీణించసాగింది. రాము తన దగ్గరకు ఎవరైనా సహాయం కోరి వస్తే తనకు చేతనైనంత సహాయం చేసి పంపేవాడు. అలా తన వ్యాపారాన్ని సంతోషంగా కొనసాగిస్తూ కొన్ని రోజులకి సొంతంగా ఇల్లు కట్టుకున్నాడు. రాము రత్నాలు సంతోషంగా ఉన్నారు. దుర్గారావు తన అత్యాశ వల్ల వ్యాపారంలో నష్టపోయాడు. దాంతో దుర్గారావు తినడానికి తిండి లేని పరిస్థితికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న రాము కొంత డబ్బును తీసుకుని వెళ్ళి దుర్గారావుకి ఇచ్చాడు. ఎవరైనా సహాయం కోరి వస్తే నీకు కలిగినంత సహాయం చెయ్యు. నన్ను క్షమించు, ఆకలిని వచ్చిన నిన్ను తిట్టి పంపేశాను. ఆకలి విలువ ఇప్పుడు తెలుస్తుంది, ఇక మీద ఎవరైనా సహాయం అని వస్తే సహాయపడతాను అని సిగ్గుతో తలదించుకున్నాడు. అప్పుడు రాము అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సహాయం కోరి వచ్చిన వారికి వీలైనంత సహాయం చెయ్యండి, అంతేగాని హేళన చెయ్యకండి. అనగనగా రావులపాలెం అనే ఊరు ఉండేది. ఆ ఊరిలో రామయ్య, మంగమ్మ అనే దంపతులు ఉండేవారు.
రామయ్య ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టేవాడు. ఆ కొట్టిన కట్టెలను తీసుకొని వెళ్ళి బజారులో అమ్మేవాడు. ఆ అమ్మగా వచ్చిన డబ్బులతో ఇంటికి కావలసిన సరుకులు కొని ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు. అలా వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఉండేవారు. కొన్ని రోజులు గడిచాయి. ప్రతిరోజులాగానే రామయ్య తన గడ్డలు తీసుకొని అడవికి వెళ్ళాడు. ఒక చెట్టును కొడుతుండగా ఆ చెట్టులో నుంచి ఒక దేవకన్య బయటకు వచ్చింది. అది చూసి రామయ్య ఆశ్చర్యంతో, మీరెవరు అని అడిగాడు రామయ్య. నేను ఒక దేవకన్యను, నా పేరు అప్సర. నేను ఈ అడవిని, పచ్చదనాన్ని రక్షిస్తూ ఉంటాను. నువ్వు ఇలా ప్రతిరోజు చెట్లను నరకడం వలన కొన్ని రోజులకు ఈ అడవి అంతరించిపోతుంది, పచ్చదనం మొత్తం కనుమరుగైపోతుంది. కావున నువ్వు ఇంకా ఈ చెట్లను నరకకూడదు. అప్పుడు రామయ్య, ఓ దేవి, నేను చిన్నప్పటి నుంచి కట్టెలనే కొడుతున్నా, నాకు ఈ పని తప్ప వేరే పని రాదు. మీరిప్పుడు కట్టెలు కొట్టద్దు అంటే నేను నా భార్య ఆకలితో మాడి చావాల్సిందే. మీరే ఏదైనా ఉపాయం చెప్పండి. సరే అయితే నేను నీకు సాయం చేస్తాను. చూడు రామయ్య, నేను నీకు ఒక ఆవును ఇస్తాను. ఆ ఆవును బాగా చూసుకో. ఆ ఆవు ద్వారా వచ్చిన పాలని అమ్మి నీ జీవనం కొనసాగించు అని తన మంత్రదండాన్ని తిప్పింది. వెంటనే అక్కడ ఒక ఆవు ప్రత్యక్షమైంది. దాంతో రామయ్య సంతోషించి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ దేవకన్య మరలా చెట్టు లోపలికి వెళ్ళిపోయింది. రామయ్య ఆ ఆవును తీసుకొని ఇంటికి వచ్చి ఆ ఆవును ఒక పాకలో కట్టాడు. ఆ ఆవును చూసిన రామయ్య భార్య రామయ్యను, ఏమండి ఆ ఆవు ఎవరిది, మీ దగ్గరకు ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు రామయ్య జరిగిన విషయం అంతా తన భార్యతో చెప్పాడు. తన భార్య కూడా చాలా సంతోషపడింది. వాళ్ళిద్దరూ ఆ ఆవుని చాలా బాగా చూసుకునేవారు. రామయ్య ప్రతిరోజు ఆవు నుండి పాలు తీసి ఊర్లోకి వెళ్ళి పాలు అమ్మేవాడు. అమ్మగా వచ్చిన డబ్బుతో వాళ్ళ జీవనం కొనసాగించేవారు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు మంగమ్మకు ఒక ఆలోచన వచ్చింది. ఆ విషయం చెప్పడానికి రామయ్యను పిలిచింది. ఏమైంది మంగమ్మ, ఎందుకు పిలిచావు? ఏవండి, ఈ ఆవు వలన మనకు డబ్బులు వస్తున్నాయి, కానీ ఎక్కువగా డబ్బులు సంపాదించలేకపోతున్నాము. డబ్బులు దాచుకుందామనుకుంటే ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు. కాబట్టి మీరు ఈ ఆవును తీసుకొని వెళ్ళి ఆ దేవకన్యను ఈ ఆవుకు బదులుగా ఒక బంగారు గుడ్లు పెట్టే బంగారు బాతను ఇవ్వమని తీసుకురండి అని చెప్పింది. దానికి రామయ్య సరే అని చెప్పి ఆవును తీసుకొని అడవికి బయలుదేరాడు. రామయ్య ఆ చెట్టు దగ్గరకు చేరుకున్నాడు. వెంటనే దేవకన్య బయటకు వచ్చింది. రామయ్య, మళ్ళీ వచ్చావు, ఇప్పుడు ఏమైంది అని దేవకన్య రామయ్యను అడిగింది. అప్పుడు రామయ్య, ఓ దేవి, నాకు ఈ ఆవు వద్దు, దీనికి బదులుగా నాకు ఒక బంగారు గుడ్లు పెట్టే బంగారు బాతును ఇవ్వండి. దేవకన్య సరే అని ఒక బంగారు బాతుని ఇచ్చి మాయం అయిపోయింది. రామయ్య ఆ బాతుని తీసుకొని ఇంటికి వచ్చాడు. మంగమ్మ ఆ బాతును చూసి చాలా సంతోషపడింది. తరువాత రోజు ఉదయాన్నే వెళ్ళి చూసేసరికి ఒక బంగారు గుడ్డు ఉంది. రామయ్య మంగమ్మ చాలా సంతోషపడ్డారు. రామయ్య ఆ బంగారు గుడ్డును తీసుకొని వెళ్ళి బంగారు దుకాణదారుడికి అమ్మాడు. చాలా డబ్బులు వచ్చాయి. అలా కొన్ని రోజులు గడిచాయి. రామయ్య మంగమ్మ చాలా ధనవంతులు అయిపోయారు. ఒక పెద్ద ఇల్లు కూడా కట్టుకున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. అలా మరికొన్ని రోజులు గడిచాయి. ఇంత ఐశ్వర్యాన్ని చూసిన మంగమ్మకి ఇంకా
అత్యాశ పెరిగింది. దాంతో రామయ్యను పిలిచి ఇలా అన్నది, ఏవండి ఈ బాతు కేవలం రోజుకు ఒక బంగారు గుడ్డు మాత్రమే పెడుతుంది, కాబట్టి మీరు ఈ బాతును తీసుకుని మళ్ళీ అడవికి వెళ్ళండి, ఈసారి ఒక డబ్బులు ఇచ్చే సంచి అడిగి తీసుకొని రండి అని చెప్పి రామయ్యను అడవికి పంపింది. రామయ్య ఆ బంగారు బాతును తీసుకుని అడవికి వెళ్ళాడు. వెంటనే దేవకన్య బయటకు వచ్చింది. రామయ్య మళ్ళీ వచ్చావు, ఇప్పుడు ఏమైంది అని దేవకన్య రామయ్యను అడిగింది. అప్పుడు రామయ్య, దేవి ఈ బాతు నాకు వద్దు, దీనికి బదులుగా నాకు ఒక డబ్బులు ఇచ్చే సంచిని ఇవ్వండి అని అడిగాడు రామయ్య. అది విన్న దేవకన్య ఆలోచనలో పడింది. వీళ్లకు ఇంత సంపద ఇచ్చినా ఇంకా కావాలనుకుంటూ ఉన్నారు, వీళ్లకు ఎలా అయినా గుణపాఠం నేర్పించాలి అనుకొని తన మంత్రదండాన్ని తిప్పింది. అప్పుడు ఆ బాతు వల్ల కలిగిన సంపద మొత్తం పోయి వాళ్ళు మళ్ళీ పూర్వపు రీతికి వచ్చారు. రామయ్య మళ్ళీ పేదవాడు అయ్యాడు. ఆ దేవకన్య మాయం అయిపోయింది. రామయ్య ఇంటికి వచ్చి జరిగిన విషయం భార్యతో చెప్పాడు. వాళ్ళిద్దరూ చాలా బాధపడ్డారు. అందుకే ఉన్న దాంట్లోనే సంతృప్తి చెందాలి, లేని దానికోసం ఆరాట పడకూడదు, అత్యాశపడి మూర్ఖంగా ప్రవర్తించకూడదు.